హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజారా కాలనీలో నిన్న దివ్య అనే వివాహిత మృతి చెందగా, ఈరోజు ఆమె బంధువులు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దివ్య అనే వివాహిత మృతి చెందిన ఘటనలో భర్త శివ మరియు అత్త కుటుంబ సభ్యులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దివ్య మరియు శివకి 14 నెలల క్రితం వివాహం అవ్వగా 6 నెలల చిన్నారి పాప ఉంది. భర్త శివ అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారని, దివ్య మృతదేహాన్ని కనీసం చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్య మృతి చెందిన ఇంట్లోకి వెళ్లాలన్నా పోలీసులు వెళ్లనివ్వట్లేదు అని ఆరోపించారు బాధిత కుటుంబ సభ్యులు. హయత్ నగర్ సిఐ మరియు సిబ్బంది ఆందోళనకారులకి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు బాధిత కుటుంబ సభ్యులు. మ్యారేజ్ అయ్యి 6 మంత్స్ ఏమో బాగున్నారు. దాని తర్వాత అమ్మాయిని కొట్టడము, 3 లక్షలు కట్నం ఇవ్వాలి మా బావ వాళ్ళు. ఆ కట్నం తీసుకురా, లేకపోతే నేను బతకనీయం, లేకపోతే నేను చంపేస్తామని ఆ పిల్లని చెప్తురు. ఏమీ లేడు, నన్ను చంపుతారని ఆ పిల్ల, నేను నా సంసారం అని ఆమె సంసారం చేసుకుంటా పోయింది. పోలీస్ స్టేషన్ కోతన్నా కానీ ఆమెను గుంజుకొచ్చి మరీ ఇంట్లో కూర్చోబెట్టిరు. ఆమె కింద రోజులు కూర్చోబెట్టినాక 1 ఇయర్ తర్వాత ఒక పాప అయింది. పాప 6 మంత్స్. నిన్నేం చేసిరంటే వాళ్ళు కొట్టి మంచం మీద పండుకోబెట్టి ఆమె చనిపోయినట్టు ఫ్యాన్ కి ఉరేసినట్టు చీరను కోసి పడుకోబెట్టిరు. ఎందుకంటే ఆమంతలు ఆమె చనిపోయింది అన్నట్టు చంపేసి ఎక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ మర్ది, వాళ్ళ మొగడు, మొగడు వాళ్ళ అత్త, వాళ్ళ ఆడవిల్ల మొగడు, వాళ్ళ ఆడవిల్ల అందరు ఎక్కడో వెళ్ళిపోయారు చంపేసి ఆమెని. తర్వాత చచ్చిపోయిందని వచ్చేవారికల్లా డోర్ తీసే ఉన్నాయి, డోర్ మూసుకునేవి. మళ్ళా ఆమె అంతటా ఆమె చచ్చిపోతే డోర్ వేసుకొని వస్తుంది కదా, ఆ డోర్లు తీసే ఉన్నాయంట. చంపేసి డోర్ తీసి ఎక్కడ వాళ్ళు అక్కడ పోయి బెడ్ మీద పడుకోబెట్టి ఉంచిరామని. ఆమె సామాన్ ఉన్నాయి పక్కల ఇంట్లో పెట్టి, కోడలు చనిపోయిన రోజా లేదా ఆమెకు సామాన్ మీద ఉండే, ఆమెకు సామాన్ అంతా పక్కల ఇంట్లో చదిరి కోడలు వాళ్ళ కోడ పిల్ల ఉంది కదా మా కూతుర్ని ఇక్కడ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసింది. కనీసం మాకు తల్లిదండ్రులు మాకు ఒక్క మాట చెప్పాలి కదా, పోలీసు ఇట్లా చెప్పలేదు. నాకు సుజాత అని పేరు, వాళ్ళ భర్త పేరు శివ, ఆటో డ్రైవరు. ఇప్పుడు మాకు ఆ బాడీని నిన్న నుండి మాకు బాడీ చూపించలేరు వాళ్ళు. వాళ్ళు చంపేసిన వాళ్ళు లేరు. ఇల్లు ఇల్లు ఇంటికాడికి మాకు పోలీసు వాళ్ళు పోనిస్తలేరు. మాకు అమ్మాయి కావాలి, మాకు ఏదో ఒకటి న్యాయం కావాలి. పోలీసు వాళ్ళు ఏంటంటే మేము ఇప్పుడు తెస్తున్నాం నైట్ 6 గంటలకు వచ్చి ఇప్పటి వరకు ఇక్కడనే ఉన్నాం మేము, మాకు బాడీని చూపించలేరు. చిన్న పాప ఏడుందో తెలుస్తలేదు మాకు, చిన్న పాప ఏడుందో తెలుస్తలేదు. ఆ పాపనన్నా చూపించాలి కదా, బాడీనన్నా చూపించాలి కదా మాకు. అంటే 8 రోజులు ఆగి నీ పని చేస్తాను లేదంటారు సార్? ఆ 8 రోజులు కానీ పని చేసేసింది. 20 లక్షలు చేసిన సార్, 15 తులాలు బంగారం ఇచ్చిన, 80 తులాలు ఎండి ఇచ్చిన సార్, ఆటో నడుపుతారు సార్, ఆ జాబ్ చేస్తారు ఇది చేస్తారని కానీ ఆ కింద మీద చేసారు, పెళ్లి చేపించుకున్నారు, తర్వాత రోడ్డు మీదకి వచ్చేసారు. ఆ కొసకు వచ్చిన నా బిడ్డను చంపేసి సార్, సొంతం ఆయనది మన ఎగడంపేట, ఎగడంపేట గాంధీరాం దండ అంటే వీళ్ళు వీడు ఉంటారు సార్. ఈ ఎన్నో కాళ్ళు ఉందట, బంజర కాళ్ళలో ఉంటారంట సార్ వాళ్ళు. మాదేమో కురిమితే సార్, ఇబ్రాహపట్నం యాచరం మండలం ఇబ్రాహపట్నం తాలూకు సార్. ఇదే 14 నెలలు అవుతుంది సార్, ఈ 5 నెలలు పెళ్లి చేసిన, ఇప్పుడు 7వ నెల కదా, 14 నెలలు అవుతుంది. గొడవలు ఎప్పుడు అయ్యాయి సార్? గొడవలతోనే ఎప్పుడు సంతోషంగా ఉంచలే. కారం పొడి పెడితే ఒకసారి వచ్చి మేము కొట్టాం సార్, కొట్టినా కానీ తిట్టి కొట్టి వచ్చినాం సార్. మేము గడ్డానికి తక్కువ అయితే కూడా 4 లక్షలు ఇస్తామని ఒప్పుకున్నా నిన్న మన వచ్చిండు. బిడ్డలుడు మంచిగానే ఉండరు, ఆయన మంచిగా ఉండలేదు. నీకు 3 రోజులు నీకు చూస్తామని మా బిడ్డకు చెప్పింది. ఆ బిడ్డ చెప్పింది ఫోన్ చేసి మాకు అలా జోలి పోవద్దు బిడ్డ అది అన్న. నిన్న ఇంటికా మా బిడ్డతో ఫోన్ చేసిందంట, చేస్తే మనం 4 గంటల దాకా ఫోన్ చేసి చేసి మాకు
ఇద్దరు కొడుకు తల్లి ముద్ద పిసికేసి మా ఊరి పెట్టేసారు. ఆ చిన్నపిల్ల ఏడ్చినప్పుడు తాళం చేయి వాళ్ళే తీసిరంటే వాళ్ళే పెట్టుకున్నారు అని అన్న అనేసి పోలీసు వాళ్ళు తీసుకోవచ్చి మాకు మేము సంతకం అక్కడ చేసేసారు. మేము ముఖం కూడా చూడలేదు సార్ మేము. నా బిడ్డ ఆడు కనుక్కోగలను ఏ పాపం అందుకోసం వాళ్ళకి బయట తీసేది వాళ్ళకు మా బిడ్డ తోటిగా ఆమెకు పెట్టి పోతా పంచాయతీ చెయ్యను పోలీసులు కేసులు పెట్టను అది వాళ్ళతోటిగా ఆమెకు పెట్టి పోతలేదు. వాళ్ళ దగ్గర దండుగా తీసుకోను సొమ్ములు తీసుకోను ఏం తీసుకోను. వాళ్ళకు ఆరుగురు ఉండరు ఆరుగురికి బయట తీసేది వాళ్ళ పంచాయతీ నేను తేగి పోతా నా బిడ్డ తోటిగా రోడ్డు మీద పడబెట్టి పోతా. ఏం బాధ్యత లేదు నా మంచి బంగారం లేక బిడ్డ పోయింది వాళ్ళకు బంధం పెట్టి పోతా.